ఒక డిసైడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎస్ ఎస్ కృష్ణాంజనేయులు గారు, రేపు జరగబోయేటటువంటి సమావేశం గురించి రెండు పార్టీలు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాయి, వాటి సమీకరణాలు ఎట్లుండబోతాయండి? శ్రీశైలం గారు నమస్తే, ఎస్ ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రెండు ఇప్పుడు తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి సమావేశం ఈ ఎన్నికలు. ఎందుకు ఈ ఎన్నికల కీలకమైన సమావేశం అంటే, ఇది మొట్టమొదటి ఈ పొత్తు తర్వాత ఉమ్మడి బహిరంగ సభ. ఈ ఉమ్మడి బహిరంగ సభ తెలుగుదేశం జనసేన గుర్తు పెట్టుకున్నాయి. అదేవిధంగా సీట్లు కూడా జనసేనకి 24 సీట్లు అన్నారు, ఒక 3 ఎంపీ స్థానాలు అన్నారు. మరి ఈ సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించిన 94 సీట్లు వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో మేమిద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం కలిసి ముందుకెళ్ళబోతున్నాం. మా రాజకీయ కార్యాచరణ ఈ ఎన్నికల్లో ఈ విధంగా ఉండబోతుంది తెలుగుదేశం జనసేనది. మాకు మిత్రుడుగా బీజేపీ కూడా రాబోతుంది. మేము ముగ్గురం కలిసి వెళ్తామని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రకటించేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనప్పుడే మా కూటమికి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే. కాబట్టి ఈ బహిరంగ సభలో అలాంటి సమాచారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీళ్ళ రాజకీయ కార్యాచరణతో పాటుగా వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి విషయాలను కూడా ప్రజలకు వీళ్ళు వివరించడానికి ఈ వేదికను వినియోగించుకునే దానికి అవకాశం. అలాగని ఇది ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి సమావేశం అయ్యి ఉండదు అని నేను అనుకుంటున్నాను. లైటర్ గా వేలో సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ప్రస్తావన తెలుగుదేశం పార్టీ చేయొచ్చు, షణ్ముఖ వ్యూహం అని జనసేనకు సంబంధించినటువంటి చేయొచ్చు. కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి మరి తిరుపతిలోనో అదేవిధంగా రాయలసీమలో ఏదో ఒక మరొక సభ నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది అని అనుకోవడం. రేపు సభ మాత్రం మేమిద్దరం ఐక్యంగా ఉన్నాం, మేమిద్దరం కలిసి ముందుకెళ్ళబోతున్నాం, మా కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది, మా కాంబినేషన్ ప్రజల మద్దతు ఉంది అని చెప్పాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని మరింత వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి లేదు, ఇలాంటి ఏవైతే విమర్శలు చేస్తున్నా అవన్నింటినీ కొంచెం బలంగా వీళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ సభ కీలకమైనటువంటి అన్నాను అంటే, ఇప్పటికే 3 సభలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలను పెట్టింది. నాకు తెలిసి రాజకీయ పరమైనటువంటి అంశాలను పరిశీలిస్తే సిద్ధం బహిరంగ సభలు సూపర్ హిట్ అయ్యాయి రాజకీయంగా 2024 ఎన్నికలకు సంబంధించి. జనసేన రా కథలు రాబెడుతున్నారు, తెలుగుదేశము రా కథలు రా చంద్రబాబు నాయుడు సభలు, అదేవిధంగా నారా లోకేష్ శంఖారావు సభలు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వారాహి విజయాత్రల తర్వాత మరి పొత్తు తర్వాత ఆయన ఎక్కడ సభలోకి ఏమో నాకు తెలిసే ఆదరణ మరి ఎక్కడ ఆదరై ఉండలేదు. కాబట్టి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఎన్నికల్ని వాళ్ళు గేరప్ చేసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఒక అడుగు ముందున్నటువంటి వాళ్ళు అధికార పక్షం. ఎస్, మేము కూడా వెనకబడి లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మేము కూడా జన సమీకరణ చేసి మా ప్రజలందరూ మా మద్దతు ఉండాలని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమికి ఏర్పడింది. ఎందుకు అని అంటే, సిద్ధం బహిరంగ సభ, భీమిలి సభ, భీమిలి సభని మించి మొన్న దెందులూరు సభ, దెందులూరు సభను కూడా మించి రాప్తాడు సభ జరిగింది. నేను ఎందుకు ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చెప్తున్నాను అని అంటే, వీళ్ళకి ఎవరు పారామీటర్ ఎవరు, వీళ్ళకు పోటీ ఎవరు, రాజకీయ ప్రత్యర్థి ఎవరు, అధికార పక్షమే కదా, వాళ్ళనే గద్దెదించాలనేది వీళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళ దానికి ధీటుగా ఈ సభను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి జన సమీకరణ విషయంలో ఏ విధంగా చేయగలరు ఏమిటి అనేటువంటిది చూడాలి. నేను అనుకోవటం అయితే మాత్రం ఈ సిద్ధం సభల్ని ధీటుగా రేపు వీళ్ళు ఆ సభను కింద సక్సెస్ చేయగలిగితే ఎస్, వీళ్ళు పోటీ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కని రాజకీయంగా జన సమీకరణ అదేవిధంగా ఎన్నికల సమయం అనేటువంటి దాంట్లో ప్రజల్లో ఒక వాతావరణం చర్చకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఆ స్థాయిలో కింద జన సమీకరణ జరగకపోతే ఖచ్చితంగా కంపారిజన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది సిద్ధం సభల్ని. ఆ విషయంలో కన్నా ఫెయిల్ అయితే, ఎన్నికల్లో కీలకమైనటువంటి మొట్టమొదటి సభలోనైన ఫెయిల్ అయితే ఆ ప్రభావం తెలుగుదేశం జనసేన కూటమి మీద పడేదానికి అవకాశం ఉండొచ్చు. భయం ఏమిటంటే, నేను క్లుప్తంగా ఒక మాటలో ముగిస్తాను.
రెండో భయం ఏమిటంటే తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి ఈ సభలో అసలు తాడేపల్లిగూడెంకి సంబంధించిన అభ్యర్థినే ప్రకటించలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసంతృప్తులు, వ్యతిరేకతలు, ఆగ్రహ జ్వాలలు జనసేనలో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీలో కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాత. వీళ్ళేమైనా ఈ సభ దగ్గర ఈ నిరసనలు, అసంతృప్తులు, వ్యతిరేకత ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందా? అది కూడా కీలకమైనటువంటి అంశమేనండి. నేనేమి జరిగింది అక్కడ కొట్లాడుకుంటారు కొట్లాడుకుంటారు.